ప్రియమైన సహోదరి సహోదరులకు, కావలి పట్టణ వెంగళరావు నగరు షాలేం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. షాలేం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి షాలేం గారు మనకు దైవవర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన టెడ్డీ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినము ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగమును ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండం 23:39-40 వచనములను చదువుకుందాం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈతమట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. దేవుడు తన మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, చదవబడిన వాక్య భాగమును మా వినికిడిలో దీవించి మాతో మాట్లాడమని ఈ మనవులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, చదవబడినటువంటి ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీల సమాజముతో ఒక విధిని తెలియపరుస్తూ వారికి వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధి దేని గురించి అంటే ఒక పండుగను గురించి. ఆ పండుగను ఎలా ఆచరించాలనో దేవుడు చెబుతూ ఉన్నారు. ఏ పదార్థములను పట్టుకొని ఆ పండుగను ఆచరించాలనో దేవుడు చెబుతూ ఉన్నారు. ఇశ్రాయేలీల సమాజానికి దేవుడు ధర్మశాస్త్రము ద్వారా ప్రధానంగా 3 పండుగలను నియమించారు. వాటితో పాటు మరొక 2 పండుగలు కూడా ఉన్నాయి. అయితే ప్రాముఖ్యమైనటువంటివి 3. అవేంటంటే, మొదటిది పస్కా పండుగ. ఐగుప్తు దాసత్వము నుండి దేవుడు ఇశ్రాయేలీలను విడిపించిన దానికి సూచనగా తరతరాలకు ఈ యొక్క పండుగను వారు ఆచరించాల్సిన విధానమును, విధిని దేవుడు నిర్ణయించాడు. మొదటి నెల అనగా నీసాను మాసం మొదటి దినాన ఈ పస్కా పండుగను ఇశ్రాయేలీలు ఆచరించాలి. పస్కా పండుగ పూర్తయిన తర్వాత 50వ రోజు, 7 వారాల తర్వాత సరిగ్గా 50వ రోజు పెంతెకోస్తు అనబడినటువంటి పండుగను వారు ఆచరించాలి. ఆ తర్వాత 3వ ప్రధానమైనటువంటి పండుగ పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగనే ఫల సంగ్రహ పండుగ అని కూడా అంటారు. ఇది తెలుగులో పంట కూర్చుకొను పండుగగా అనువదించడం జరిగింది. ఈ 3 ప్రధానమైనటువంటి పండుగలతో పాటు పూరీము పండుగ, ఆలయ ప్రతిష్ట పండుగ అనేటటువంటి పండుగలు కూడా ఉన్నాయి. 3వ పండుగ అయినటువంటి పంట కూర్చుకొను పండుగ 7వ నెలలో ఇశ్రాయేలీల సమాజము ఆచరిస్తారు. ఈ 7వ నెల పేరు తిష్రేయ్ అని అంటాము. ఈ తిష్రేయ్ మాసము 15వ తారీఖు నుంచి 15వ తారీఖు ఉన్నటువంటి 30 దినాలనే తిష్రేయ్ మాసము అనేటటువంటి పేరుతో యూదుల క్యాలెండర్ ప్రకారం పిలువబడుతూ ఉంది. ఈ 30 దినాల్లో ఇశ్రాయేలీలు దేవునికి ఒక పండుగను ఆచరించాలి. ఆ పండుగను ఎలా ఆచరించాలి, ఆ పండుగను వేటితో ఆచరించాలో 40వ వచనంలో స్పష్టంగా చెబుతూ ఉన్నారు. దబ్బ పండ్లను, ఈతమట్లను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని పండుగను దేవుని సన్నిధానంలో ఉత్సహించుచు ఆచరించవలను అనేది ఇశ్రాయేలీల సమాజమునకు దేవుడు నియమించినటువంటి ఒక కట్టడ. కాలువల వద్ద ఉన్నటువంటి నిరవంజి చెట్లను పట్టుకొని పండుగను ఆచరించమంటూ ఉన్నారంటే, ఆ
కాలువల యొద్ద ఉన్నటువంటి నిరవంజి చెట్లకు ఏదో ప్రత్యేకత ప్రాధాన్యత ఉందని అర్థం. కాలువల యొద్ద ఉన్నటువంటి చెట్లను గురించి మనము ఈ సమయంలో ధ్యానం చేద్దాం. కాలువ నేర్పించేటటువంటి పాఠాలు ఏమిటంటే, కాలువకు ఇరువైపులా కూడా హద్దులు ఉంటాయి. విశ్వాసి కూడా తన జీవితంలో హద్దులు కలిగి జీవించాలి. యోబు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచెదను అని. యోబు భక్తుడు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు, కన్నులకు హద్దు పెట్టుకున్నాడు. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, భక్తిహీనులు నా ఎదురుగా ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కము ఉంచుకొందుననుకుంటుని అని. దావీదు భక్తుడు తన నోటికి హద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. పౌలు భక్తుడైతే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని, ఇక జీవించువాడను నేను కాను, నా యందున్న క్రీస్తే అని తన యొక్క దేహమంతటికీ కూడా హద్దు పెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా గొప్ప గొప్ప భక్తులు విశ్వాసులు తమ జీవితంలో హద్దులు కలిగి జీవించారు. కాలువ విశ్వాసి కలిగి ఉండాల్సినటువంటి హద్దులకు సూచనగా ఉంటూ ఉంది. ఇది మొదటి విషయం. రెండవదిగా కాలువ ఏమి చెబుతూ ఉందంటే, కాలువలో ఉన్నటువంటి నీరు ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఆ తరువాత మనము గమనించినప్పుడు, కాలువ యొద్ద ఉండేటటువంటి పంటలు కానీ చెట్లు కానీ ఎప్పుడూ కూడా ఫలిస్తాయి. సస్యశ్యామలంగా పొలాలు కూడా ఉంటాయి. గమనించండి, కాలువలో ప్రవహించేటటువంటి నీటి ద్వారా వ్యవసాయము సాగు చక్కగా సాగి రైతులకు ఎంతో లాభము ఈ కాలువ ద్వారా లభిస్తుంది. ఇటువంటి కాలువ దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎలా ఉంటుందో, ఆ చెట్టు ఎవరో కాదు, ఆ చెట్టు మనకే సాదృశ్యమని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము చూస్తున్నటువంటి ప్రకారముగా, కాలువల యొద్ద నాటబడినటువంటి చెట్ల వలె మనము కూడా దేవుని సన్నిధానంలో ఫలిస్తూ దేవునిని హృదయపూర్వకముగా స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయనకు ఆత్మీయమైనటువంటి పండుగను ఆచరించే వారంగా మనం ఉండాలని ఈ సమయంలో తెలుసుకుంటూ ఉన్నాం. గమనించండి, కాలువల యొద్ద ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి ఆశీర్వాదములు పొందుకుంటారు. మొదటి కీర్తన 3వ చరణమును చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. అతడు అనగా ఎవరు? దుష్టుల ఆలోచన చొప్పున నడవనటువంటి వాడు, పాపుల మార్గమున నిలువనటువంటి వాడు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండనటువంటి వాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రమందు ఆనందించుచు ధ్యానించుచు ఉన్నటువంటి నిజమైన భక్తుడు విశ్వాసి ఎప్పుడూ కూడా నీటి కాలువల యోరన నాటబడినటువంటి ఫలమిచ్చే చెట్టుతో పోల్చబడినటువంటి వాడు. అట్టివాడు ఏ పని చేసినా అతడు సఫలుడవుతాడు. కాలువల యోరన నాటబడినటువంటి చెట్టు ఎలా ఫలిస్తుందో అతడు కూడా అలాగే ఫలిస్తాడు. కాలువల యొద్ద నాటబడినటువంటి వారు మొట్టమొదటిగా మనము చూచినప్పుడు ఫలిస్తారు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అలాగున ఫలించినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు. వారిలో ఇస్సాకును గురించి మనం ప్రధానంగా తెలుసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. 100 ఫలమును పొందుకుంటూ ఉన్నాడు ఇస్సాకు, ఫలిస్తూ ఉన్నాడు ఇస్సాకు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇస్సాకు ఆ దేశం ముందు నిలిచి ఉన్నాడు. ఆ దేశం పేరేంటంటే గెరారు. అది ఫిలిస్తీయుల దేశం. ఆ గెరారు దేశమునకు రాజు పేరు అబిమెలకు. గెరారులోనికి ఇస్సాకు వచ్చిన తరువాత విపరీతంగా ఇస్సాకు అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు. క్రమక్రమముగా 30 60 100 ఇస్సాకు ఫలించాడు. విస్తారమైనటువంటి పశువులను సంపాదించుకున్నాడు, విస్తారమైనటువంటి పొలములను సంపాదించుకున్నాడు. ఇస్సాకు వృద్ధి చెందినటువంటి విధానమును చూచినప్పుడు గెరారీయులకు హృదయములో అసూయ కలిగింది. మత్సరముతో నిండిపోయారు. వారు వచ్చి ఇస్సాకుతో ఈ విధంగా చెబుతూ ఉన్నారు, ఇస్సాకు నీవు మా మధ్యన ఉంటూ ఎంతగానో వృద్ధి చెందావు, నీవింతగా ఆశీర్వదించబడతావని మేము అనుకోలేదు, నీవింత బలవంతుడు అవుతావని మేము అనుకోలేదు, కనుక నీవు తక్షణమే మా యొక్క దేశమును విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పినప్పుడు మంచి విశ్వాసి అయినటువంటి ఇస్సాకు వివాదము జోలికి పోలేదు,
వారిని ఎదిరించడానికి ఎంతమాత్రం కూడా ప్రయత్నించలేదు. అక్కడ నుండి ఎక్కడైతే వారు తరిమి కొట్టారో, ఎక్కడ నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పారో, తరిమి వేసినటువంటి చోట నుండి వివాదము లేకయే సున్నితమైనటువంటి సాత్వికము కలిగినటువంటి మనస్కుడై గెరారు లోయలోనికి వచ్చి తన గుడారమును వేశాడు. గమనించండి, లోయలో తన గుడారమును వేసినప్పుడు అక్కడ తన తండ్రి అయినటువంటి అబ్రహాము పూడ్చి వేసినటువంటి బావులను మరలా తిరిగి తవ్వించాలని ఇస్సాకు ఉద్దేశము కలిగి ఉన్నాడు. అతడేమి చేశాడంటే, మొదటగా ఏసెకు అనేటటువంటి బావిని తిరిగి తవ్వించాడు. మరలా ఫిలిస్తీన్లు వచ్చి ఇస్సాకుతో జగడమాడారు. ఆ బావి పేరు ఏసెకు అని పెట్టడం జరిగింది, అనగా అర్థము జగడమాడుట అని. ఆ తరువాత సిత్నా అనబడినటువంటి మరొక బావిని తవ్వించాడు. మరలా ఫిలిస్తీన్లు వచ్చారు, మరలా ఇస్సాకుతో వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత సిత్నాను విడిచిపెట్టి రెహబోతు అనేటటువంటి మరొక బావిని తవ్వించాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏ విధమైనటువంటి వివాదముతో ఇస్సాకు దగ్గరికి రాలేదని చెప్పి ఇస్సాకు అక్కడ నుండి బెయేర్షెబాకు వెళ్ళి అక్కడ బలిపీఠమును కట్టి దేవుని స్తుతిస్తాడు. ఆ బలిపీఠము దగ్గరే తన యొక్క గుడారమును వేసుకుంటాడు. ఎప్పుడైతే దేవునికి ఇస్సాకు బలిపీఠాన్ని కట్టి దేవుని స్తుతించాడో, ఎవరైతే కాదనుకున్నారో కావాలనుకుంటూ ఇస్సాకును వెతుక్కుంటూ వచ్చారు. గెరారు రాజైనటువంటి అబీమెలకు, అతని స్నేహితుడైనటువంటి అహూజతు, అతని సైన్యాధ్యక్షుడైనటువంటి ఫీకోలు కలుసుకొని వచ్చి, అయ్యా, మేము నీకు కీడు చేయడానికి రావడం లేదు, మేలు చేయడానికే వస్తూ ఉన్నాము, కనుక మనం సమాధానము కలిగి జీవిద్దామని చెప్పినప్పుడు ఇస్సాకు ఆ ప్రకారంగానే వారితో సమాధానము కలిగి జీవిస్తాడు. ఎప్పుడైతే బలిపీఠమును కట్టాడో, ఎప్పుడైతే దేవుని స్తుతించాడో, ఇస్సాకు వద్దకు సమాధానం వచ్చినట్లుగా, ఇస్సాకుకు సమాధానము వెతుక్కుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తుతించడం చాలా మంచి విషయం అండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని వాక్యం చెబుతూ ఉంది. స్తుతి యాగము నర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడని వాక్యం చెబుతూ ఉంది. ఎప్పుడైతే దేవుని ఇస్సాకు స్తుతించాడో, అప్పుడు సమాధానము తనకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ఆ దేశమందు నిలిచిన వాడై ఎప్పుడైతే విత్తనం వేశాడో, అప్పుడు అతడు నూరంతల ఫలమును పొందాడు. ఆ దేశమందు నిలిచిన వాడై ఎప్పుడైతే బావులను త్రవ్వించాడో, బలిపీఠమును కట్టాడో, దేవుని స్తుతించాడో, అప్పుడు సమాధానము పొందుకునినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకారముగా కాలవల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె అతడు వర్ధిల్లాడు కదా. దానికి ప్రధానమైనటువంటి కారణము అతడు నివసించినటువంటి ప్రదేశము. ఆ ప్రదేశం పేరు గెరారు. గెరారు అంటే నీటి కుండలు అని అర్థం. నీరు సమృద్ధిగా ఉన్నటువంటి చోట మనం విత్తనం వేయాలి, అప్పుడే నూరంతల పంటను కోస్తాం. నీరు సమృద్ధిగా లభించేటటువంటి చోటు జీవము కలిగినటువంటి దేవుని సంఘమే. నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ ప్రదేశంలో మనము విత్తనం వేస్తే నూరంతల పంటను కోస్తాం. ఆ ప్రదేశంలో మన పిల్లలను అంటు కడితే మన పిల్లలు ఎదిగి ఫలిస్తారు. ఆ ప్రదేశంలో మన కుటుంబాన్ని అంటు కడితే మన కుటుంబము కూడా నిత్యము ఆశీర్వదించబడుతూ ఉంది. గమనించండి, మత్తయి సువార్త 13:23 మనం కానీ చదువుకుంటే, అక్కడ మంచి నేలన పడినటువంటి విత్తనములు 30 60 100 ఫలిస్తాయని మనం చూస్తూ ఉన్నాం. మంచి నేలన పడినటువంటి విత్తనాలు ఫలిస్తాయండి. అనగా సంఘములో నిలిచి ఉన్నటువంటి వారు, పరిచర్య చేసేవారు, ప్రభువు కొరకు ప్రయాసపడేటటువంటి వారు, ప్రభువు పనిని జరిగించేటటువంటి వారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా దేవుని పక్షాన నిలబడి దేవుని కొరకు దేవుని పనిని ముందుండి జరిగించేటటువంటి వారు మంచి నేలన పడినటువంటి విత్తనముల వలె నూరంతల ఫలమును పొందుకుంటారు. వారిని తరతరములకు దేవుడు దీవిస్తాడు. 126వ కీర్తన 6వ చరణం ఏమని చెప్తుందంటే, పిడికేడు విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచు విత్తుచూ పోవువాడు సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చునని వాక్యం చెబుతూ ఉంది. రెండవదిగా, ప్రార్థనా జీవితము కలిగినటువంటి వారు ఫలిస్తారు. ప్రార్థనా జీవితము కలిగినటువంటి వారు నూరంతలుగా పంటను కోస్తారు. కన్నీటి జీవితము, కన్నీటి అనుభవము కలిగినటువంటి వారు, కన్నీటి ప్రార్థన కలిగినటువంటి వారు నూరంతలుగా పంట కోస్తారు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో ఈ కన్నీటి ప్రార్థన అనుభవము ఈ మాటలు ఆలకించుచున్నటువంటి నీకు ఉందా? కన్నీటి ప్రార్థన జీవితము ఎప్పుడైతే ఉంటుందో ఆ గృహము ఆశీర్వదించబడుతుంది, ఆ సంఘము వర్ధిల్లుతుంది, ఆ ఆత్మలు కూడా ప్రభువు సన్నిధానములో పరవశిస్తారు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనం చూచినప్పుడు
ప్రార్థన కలిగినటువంటి ఇంట్లో సమాధానం ఉంటుంది, సహవాసం ఉంటుంది, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ప్రభువు ఉంటాడు, మంచి సాక్ష్యము కూడా ఉంటుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో భక్తిపరుడైనటువంటి శతాధిపతి అయిన కొర్నేలి ఇంటిని కానీ మనం చూస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థించుచూ ఉన్నట్లుగా, భయభక్తులు కలిగిన వాడే జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన కలిగినటువంటి వారు ఫలిస్తారండి. ఇది మొదటి విషయం. ఎవరైతే నీటి కాలువల యోరణ నాటబడతారో వారు ఫలిస్తారు. ఇస్సాకు నీటి కుండలు అనబడినటువంటి గెరారులో నాటబడ్డాడు, నూరంతలుగా ఫలించాడు. అదేవిధంగా మంచి నేలను పడినటువంటి విత్తనాలు ఫలిస్తాయి. అదేవిధంగా ప్రార్థనా జీవితము కలిగినటువంటి విశ్వాసులు కూడా బహుగా ఫలిస్తారు. మరి రెండవదిగా మనం చూసినప్పుడు కాలువల యొద్ద ఉన్నటువంటి వారు మరొక ధన్యతను పొందుకుంటూ ఉన్నారు. అదేంటంటే 78వ కీర్తన 15-16 చరణాలను చదువుకుందాం. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. ఇశ్రాయేలీలు కనాను ప్రయాణంలో దాహం వేసినప్పుడు దేవుడు వారి కొరకు బండను చీల్చి నీటిని కాలువలుగా ప్రవహింపచేశారు. ఆ నీటిని ఇశ్రాయేలీలు త్రాగి వారు పోషించబడ్డారు, వారి ప్రాణాలు తెప్పరిల్లాయి. రెండవదిగా మనం చూసినప్పుడు కాలువల యొద్ద ఉన్నవారు పోషించబడతారు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం చూసినప్పుడు ఏలియా రాజైనటువంటి అహాబు దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము పడదు అని చెప్పిన తర్వాత దేవుడు ఏలియాతో ఈ విధంగా చెప్పారు. ఏలియా, నీవు వెళ్ళి తూర్పు వైపునున్నటువంటి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని చెప్పారు. ఈ కెరీతు వాగు దగ్గర ఏలియా దాగి ఉన్నప్పుడు ఏలియాకు దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపించి ఏలియాను పోషించారు. గమనించండి, దేవుడు తన పని కొరకు ఉపయోగించుకునేటువంటి సాధనములు ఏమిటంటే కాకులు. ఈ కాకులను గురించి మనం చూసినప్పుడు అవి 3 పాఠాలు మనకు నేర్పిస్తాయి. కాకి యొక్క రూపము వికారమైనటువంటి రూపము. మనుషులెవరూ కూడా కాకి యొక్క రంగును కానీ రూపమును కానీ ఇష్టపడరు. రెండవదిగా కాకి యొక్క స్వరము. కాకి యొక్క స్వరము చాలా కర్ణకఠోరంగా ఉంటుంది. ఎవరూ కూడా కాకి స్వరాన్ని వినడానికి ఇష్టపడరు. మూడవదిగా కాకులు అపశకునానికి సూచన. ఏ ఇంటిపైన అయితే కాకులు తిరుగుతూ ఉంటాయో ఆ ఇంటికి కీడు జరుగుతుంది అని చాలామంది ఒక విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కాకులు అపశకునానికి సూచనగా ఉన్నాయి. ఈ 3 దుర్గుణములు కాకులు కలిగి ఉన్నప్పటికీ ఆ కాకులను దేవుడు కోరుకున్నాడు తన పని కొరకు. ఆ కాకులను పంపించి ఏలియా ఆకలిని తీర్చినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాకుల ద్వారా వారిని పోషించాడు. కాకుల ద్వారా దేవుని భక్తులను ఆయన పోషించాడు. కాకుల ద్వారా ప్రవక్తను దేవుడు పోషించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం చూసినప్పుడు కాకిని కూడా దేవుడు వాడుకుంటాడా అంటే నిజమే. అపవిత్రమైనటువంటి జీవి, అపవిత్రమైనటువంటి జంతువు, కేవలం బరువులు మోయడానికి ఉపయోగపడేటటువంటి జంతువు, భయంకరమైనటువంటి స్వరము కలిగినటువంటి, కర్ణకఠోరమైనటువంటి స్వరము కలిగినటువంటి గాడిదను దేవుడు బిలాముకు బుద్ధి చెప్పించడానికి ఉపయోగించుకున్నాడు. మరి అలాగున కాకులు దేవుని పనికి ఎంతమాత్రం కూడా ఉపయోగపడటానికి మినహాయింపు కాదు. మరి ఏలియా ఎక్కడ నిలిచి ఉన్నాడు? కెరీతు వాగు దగ్గర నిలిచి ఉన్నాడు. ఆ వాగునీటిని త్రాగుతూ ఉన్నాడు. కాకులు తెచ్చేటటువంటి 2 పూటల ఉదయం సాయంత్రం రొట్టె మాంసములు తింటూ ఉన్నాడు. ఆకలి లేక సమృద్ధిగా దేవుని ద్వారా పోషించబడుతూ ఉన్నాడు. అటువంటి ఏలియా పోషించబడుతూ ఉన్నాడని మనం చూస్తున్నాం కదా. కెరీతు అంటే అర్థం లోయ అని అర్థం. లోయలో ఏముందో ఒక మాటను మనం సహాయకరంగా చూసుకుందాం. సొలొమోను మహారాజు రచించిన పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. పరమగీతము 2:1, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఈ మాటలు చెబుతున్నది షూలమ్మితి. షూలమ్మితి అనగా సంఘానికి సాదృశ్యం. షూలమ్మితి తనను తాను ఎలా అభివర్ణించుకుంటూ ఉందంటే, నేను లోయలలో పుట్టు పద్మము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానని షూలమ్మితి తన్ను తాను వర్ణించుకుంటూ ఉంది. ఇక్కడ
షోలమ్మితి సంఘానికి సాదృశ్యమని చూస్తూ ఉన్నాం. లోయలో ఏముందంటే సంఘము ఉంది. సంఘములో ఎవరైతే ఉంటారో, నిలిచి ఉంటారో, వారు దేవుని చేత పోషించబడతారు. దేవుడు తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా ఆత్మీయమైనటువంటి ఆహారం ఇచ్చి తన బిడ్డలను పోషిస్తారు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 36వ కీర్తన 8వ చరణము ఏమని చెప్తుందంటే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. మందిరంలో ఏముందంటే సమృద్ధి ఉంది. వాక్యంలో సమృద్ధి, దైవ సాన్నిధ్యంలో సమృద్ధి, సహవాసములో సమృద్ధి, విశ్వాసములో సమృద్ధి. దేవుని యొక్క చిత్తమును తెలుసుకుంటూ ఆ పరిచర్యను ముందుకు నడిపిస్తూ ఆత్మలను పోషించేటటువంటి క్రమములో సమృద్ధి. ఈ సమృద్ధి చేత మనము సంతృప్తి నొందుచు ఉన్నామని కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, కాలువల యుద్ధం ఉన్నటువంటి వారు పోషించబడతారు అన్న రీతిగా, కెరీతు వాగు దగ్గర ఉన్న ఏలియా పోషించబడినట్లుగా మనం కూడా సంఘములో నిలిచి ఉండి దేవుని చేత పోషించబడదాం. ఇది రెండవ విషయం. మూడవదిగా, కాలువల యుద్ధం ఉన్నటువంటి వారు పొందుకునే మరొక ధన్యత ఏంటంటే, యెషయాగ్రంథం 7వ అధ్యాయం 3వ వచనమును చూసుకుందాం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును, నీ కుమారుడైన షెయర్యాషాబును చాకిరేవు మార్గమున పైకోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రము సుమి నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియ నీయకుము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మాటలు ఆహాజుతో దేవుడు తన ప్రవక్త ద్వారా పలికిస్తూ ఉన్నాడు. ఆహాజు క్రీస్తు పూర్వం 732వ సంవత్సరంలో యూదా సామ్రాజ్యమును పరిపాలించినటువంటి 12వ రాజు. అతడు 16 సంవత్సరాల పాటు యూదా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆహాజుతో దేవుడు పలికిస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, గమనించండి, ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం చూస్తాం. దేవుడు యెషయాతో చెబుతూ ఉన్నాడు, నీవు ఆహాజు దగ్గరికి వెళ్ళి ఇలాగున చెప్పుమని, భద్రము సుమి నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు. ఎవరు ఈ రెండు కొరకంచు కనులు అంటే, ఒకరేమో రెజీను, మరొకరేమో రెమల్యా కుమారుడు. వీరిద్దరూ కూడా కలుసుకొని ఆహాజును సింహాసనము నుండి తప్పించాలని పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఆహాజుకు బదులుగా టాబెయేలు అనబడినటువంటి వాని యొక్క కుమారుణ్ణి ఆహాజు స్థానంలో రాజుగా చెయ్యాలని ఒక ఆలోచన పన్నాగము పన్నుతూ ఉన్నారు. అయితే దేవుడు చెబుతూ ఉన్నారు, ఆ మాట నిలువదు, జరగదు. 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఆ మాట జరగదు, నిలవదు, నీవు భయపడన అవసరం లేదు, జాగ్రత్త కలిగి ఉండు అని కాలువ యొద్ద నిలిచి ఉన్నటువంటి ఆ కోనేటి కాలువ దగ్గరకు పోయి యెషయా ఈ మాటలు పలకాలని దేవుడు యెషయా ప్రవక్తతో చెబుతూ ఉన్నారు. మూడవదిగా, కాలువల యొద్ద ఉన్నటువంటి వారు ప్రోద్బలమును పొందుకుంటారని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే బలహీనులుగా ఉంటారో అట్టి వారిని బలపరిచేది దేవుడే, ఆయన యొక్క స్వరం. వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయును అని చెప్తుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎవరైతే దేవుని యొక్క సన్నిధానములో నిలిచి ఉంటారో వారు ప్రోద్బలమును పొందుకుంటారు. లోకమైతే నిరుత్సాహపరచవచ్చు, మనలను కృంగునట్లుగా చేయవచ్చు, కానీ దేవుడు మనలను ప్రోద్బలమిచ్చి ప్రోత్సహిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 8-9 వచనాల్లో, బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడు ఒకడు ఉన్నాడు. అట్టి వారిని యేసుక్రీస్తు ప్రభువారు కోనేటిలో దిగకుండానే పరుపెత్తుకొని నడవమని చెప్పినప్పుడు అతడు స్వస్థతను పొందుకుంటాడు. జాగ్రత్తగా గమనించండి, ఎక్కడ ఉన్నవారికి స్వస్థత, ఎక్కడ ఉన్నవారికి బలం, ఎక్కడ ఉన్నవారికి ఆనందం కలిగిందంటే బేతెస్దా కోనేటి దగ్గర ఉన్నవాడికే. బేతెస్దా అనగా కృపానిలయము అని అర్థం. కృపానిలయములో ఉన్నటువంటి, కృపకు నిలయమైన యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధానంలో ఉండేవారు ప్రోద్బలమును పొందుకుంటారు. పక్షిరాజు వలె వారి యొక్క యవ్వనమును దేవుడు నూతనపరుస్తూ వారికి బలమిచ్చి ముందుకు నడిపిస్తాడు.
మరి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీ యొక్క బలహీనతలను ప్రభు చూడటం లేదు అనేటటువంటి ఆలోచనలు ఉండవచ్చేమో, కానీ బలహీనులకు బలమిచ్చువాడు ఆయనే, సొమ్మసిల్లినటువంటి వారిని లేవనెత్తువాడు ఆయనే, ప్రేమతో ఆదరించి బలపరిచేటటువంటి వాడు ఆయనే. కనుక ఆ ప్రభువును మనము ఈ సమయంలో ఆశ్రయించి ఆయన సన్నిధానంలో ప్రోద్బలమును పొందుకుంటాం. కాలువ యుద్ధ ఉన్నవారికి ఏముందంటే ప్రోద్బలము ఉంది. మరి నాలుగవ మాటను కూడా చూసుకుందాం. యిర్మీయా గ్రంథం 17:8 వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం, కాలువల యొద్ద ఉండేటటువంటి వారు పచ్చగా ఉంటారు, అంటే జీవము కలిగి ఉంటారు. ఎవరు వారు అంటే 7వ వచనంలో చెబుతూ ఉన్నాడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎవరైతే ప్రభువును నమ్ముకుంటారో, ఇబ్బందుల్లో, లేమిలో, శ్రమల్లో, కష్టాల్లో, అన్ని సమయాల్లో వారు ధన్యులై పచ్చగా ఉంటారని, జీవము కలిగి ఉంటారని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ మాటలు ఆలకించుతున్నటువంటి నీవు ప్రభువును నమ్ముకొని ఉన్నావా? ప్రభువును నమ్ముకుంటే నిత్య జీవం, లేదంటే నిత్య నరకాగ్నిగుండం. ఆ ప్రభువు మన కొరకు ప్రాణము పెట్టి మన పాపముల నుండి విమోచించడానికి కలువరి శిలువలో మరణించారు, రక్తమును కార్చారు. ఆ ప్రభువుని ఈ సమయంలో ఆశ్రయించి, దేవా నేను పాపినని ఒప్పుకొని, ఆయన రక్తములో నీ యొక్క పాపపు డాగులను తుడిచివేసుకొని సరిచేసుకొని దేవుని కొరకు జీవించడానికి ఒక తీర్మానం తీసుకో. నీవు కూడా ఫలిస్తావు, పోషించబడతావు, ప్రోద్బలమును పొందుకుంటావు, పచ్చగా ఉంటావు. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడమైనటువంటి మా గొప్ప తండ్రి, మీరు అందించినటువంటి శ్రేష్టమైన వాక్య భాగానికై స్తోత్రాలు. కాలువకు సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘము చెంత మేము నాటబడి ఫలించేవారముగా, పోషించబడేవారముగా, ప్రోద్బలమును పొందుకునేవారంగా, పచ్చగా ఉండేవారముగా జీవించుటకు మీ కృపను సహాయమును మాకు దయచేయమని మిమ్మల్ని వేడుచూ ఉన్నాం. అదే రీతిగా వాక్యమాలకించిన మా ప్రియులను దీవించండి. వారి అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు. తగిన సమయంలో ప్రతిఫలమునిచ్చి మీ నామమునకు మహిమను పొందమని వేడుకుంటూ ఉన్నాం. రోగగ్రస్తులుగా ఉన్నటువంటి వారి కొరకు, వివాహముల కొరకు ఎదురుచూచే వారి కొరకు, ఉద్యోగముల కొరకు నిరీక్షిస్తున్న వారి కొరకు, మా ప్రియతండ్రి ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నటువంటి వారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశేషంగా గర్భఫలము లేనటువంటి ప్రియుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేయండి అయ్యా. మా ప్రభా, వారి నిరీక్షణ సన్నగిల్లకుండా తగిన సమయంలో వారికి కార్యములను జరిగించి మీ నామమునకు మహిమను పొందమని మిమ్మల్ని వేడుచూ ఉన్నాం. కార్యక్రమమును సమర్పించిన ప్రియులను దీవించండి. వారి కుటుంబమును ఆశీర్వదించండి. వారి సేవను, పరిచర్యను విస్తరించండి. అదే రీతిగా టెడ్డీ టీవీ ఛానల్ను, యాజమాన్యమును, సిబ్బందిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మీ వాక్యమును ప్రకటిస్తున్నటువంటి సేవకులను, పని జరిగిస్తున్నటువంటి పరిచారకులను, స్థానిక సంఘమును మీ కృపగలిగినటువంటి హస్తములతో మెండుగా దీవించి మీ నామమునకు మహిమను పొందమని, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక పర్యాయము మంచి వర్తమానముతో టెడ్డీ టీవీ ప్రేక్షకుల ముందుకు రాగలిగే భాగ్యమును మాకు అందించమని, ఈ మనవులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.